అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ పట్నం నర్సమ్మ పదవిపై కుమారుడు పట్నం రాజు పెత్తనం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మహిళలు గెలుపొందిన పంచాయతీల్లో వాళ్లే సర్పంచ్గా విధులు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ కుటుంబ సభ్యులకు పెత్తనం ఇవ్వొద్దని పంచాయతీ కార్యదర్శులకు స్పష్టంగా ఆదేశాలున్నా కుటుంబాల పెత్తనం ఆగడం లేదు. సుల్తాన్పూర్ పంచాయతీలో మహిళా సర్పంచ్ అధికారాన్ని ఆమె కుమారుడు పట్నం రాజు లాక్కోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యతను లెక్కజేయకుండా గ్రామాల్లో భర్తలు కుమారులు సర్పంచ్ పదవులపై పెత్తనం కొనసాగిస్తున్నారు. దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు. చూసాను కాదు. ఆయన నరేందర్ గిడ్డి ఉన్నాడు. సర్వే ప్రకారం అది మ్యాప్ అంటే ఆంధ్రాకి వస్తుందన్న గారు మేము అవతల ఇందాకనే వండి ఆ బాయ్ అంత వాళ్ళే కొట్టినామా లేదా బాయ్ దాకా సాల్వ్ చేసి మనం బలం కొట్టినామా కేసు కాదు. నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఐదేళ్ళకల్లా ఏసు కేసలేరు అది అంటే అంటారు. రాసినాం కదా, రాసి రెండు సార్లు ఇచ్చొచ్చిన ఇచ్చినాము. ఆల్రెడీ వచ్చిండు చూసిండు ఇచ్చిండు. ఈ మండే వరకు కంప్లీట్ చేస్తా అండి. ఏమైంది అంటున్నా ఫస్ట్ ఎమర్జెన్సీ ఉన్నాయండి. ఇప్పుడు అన్ని ఏ పెట్టినా కూడా అయిపోయినాయి. అమ్మిన తర్వాతనే ఎప్పుడు వచ్చింది. ఏం చెప్పినా 100 మందిని చెప్తున్నా ఏదో మాది కాదు. మేము ఎప్పుడు ఇళ్ళకి రాదు. నువ్వు అన్న 30 గుంటలు చెల్లారెడ్డికి వెళ్ళా. మీరు మీరు అమ్మిన మన 100 మంది.